వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు. దక్షిణ కాశీ పవిత్ర క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం నేడు భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలి వచ్చిన భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ మాసం సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా నియమించబడిన ఎల్సాని మోహన్ తో పాటు డైరెక్టర్ బొమ్మనవేలి సత్యంను ఫ్రెండ్స్ యూత్ సభ్యులు సన్మానించారు. తమ నియామకానికి సహకరించిన మంత్రి కేటీఆర్ కు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా సమస్యలను పరిష్కరించాల్సిందిగా చైర్మన్ కు ఫ్రెండ్స్ యూత్ సభ్యులు విన్నవించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొండపురం బాలరెడ్డి, నాయకులు వంగల రవీందర్, నిమల కిషన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. సన్మానించడం జరుగుతుంది, చాలా సంతోషకర విషయం. గతంలో రెండు సార్లు ఎంపీ చేసి, ఒకసారి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చేసి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నూలుగుమి సార్ యువ నాయకుడు ఎల్సాన్ మోహన్ గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన గౌరవ మంత్రి కేటీఆర్ గారికి, అలాగే మండల ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా బొప్పాపూర్ విషయానికి వస్తే, బొప్పాపూర్ మార్కెట్ కమిటీలో ఎక్కువగా ధాన్యము బొప్పాపూర్ రైతాంగమే వస్తుంది. బొప్పాపూర్ రైతాంగం కేవలం వరి ధాన్యం మీద ఆధారపడుతున్న గ్రామం కాబట్టి మా మార్కెట్ కమిటీకి వచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో తరలించి ఉంటా రైస్ మిల్లర్కు కానీ లేకుండా కూడా అధిగమించి మా రైతాంగానికి ఒక మంచి మేలు చేస్తాడని మా నూతనంగా ఎన్నుకోబడ్డ పాలకవర్గానికి కానీ మా చైర్మన్ గారి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్యంగా బొప్పాపూర్ రైతులకు మార్కెట్లో వరి ధాన్యం ఎండబోసుకోవడానికి స్థలం తక్కువ ఉన్నందున వచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే తరలించి మా బొప్పాపూర్ రైతులకు ఉన్న సుదీర్ఘకాల కష్టాన్ని తొందరగా అధిగమించి మాకు మంచి ఒక మంచి సహకారం అందిస్తాడని మా చైర్మన్ గారిని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫ్రెండ్స్ పాలకవర్గానికి మరియు పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. ముదిరాజ్ సామాజిక వర్గానికి రాజకీయ పార్టీలు 30% సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ రోజు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జిల్లా వ్యాప్తంగా ముదిరాజ్ సంఘం ప్రతినిధులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాలేజ్ గ్రౌండ్ కు చేరుకుని బహిరంగ సభలో పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు 30% సీట్లు తమ సామాజిక వర్గానికి కేటాయించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు చొక్కాల రాము, పిట్టల భూమేష్, రాణవేణి లక్ష్మణ్ అధిక సంఖ్యలో ముదిరాజులు పాల్గొన్నారు. గడ్డ మీద ఇలా
ముద్రగల జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు మాకు ఏమి ఇచ్చారని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. మేము ముష్టి భిక్షం ఇచ్చినట్టు 5 ఎకరాల భూమి అడిగితే 2 ఎకరాలు ఇస్తాం. ఇవాళ మా జ్యోతిరావు పుల విగ్రహం రౌడ్ చౌరస్తల పెట్టాలంటే ఇప్పటి వరకు ఏది లేదు. ఇవాళ మా సొసైటీలో చేపలు పట్టుకునే మా ముద్రగల తెప్పెను 40 కప్పలు 200 తెప్పలు ఆలబెట్టే ఇప్పటి వరకు పోలీసులు విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మండల ప్రజాప్రతినిధులతో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొమెట రాజమలు బహుమతులు అందించారు. ముస్తాబాద్ మండలంలో మండల స్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆటల పోటీలను నామాపూర్ జెడ్పీ పాఠశాలలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు ప్రజాప్రతినిధులు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీ బిజ్జనగమ శరత్రావు, జెడ్పీటీసీ సభ్యుడు గుండమ నరసయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, ఏఎంసీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అన్న ఇది చూడండి చూడండి అక్క కొంచెం గిన్నెగా ఉంది. మా పాఠశాల తరఫున సబ్సిడీ డైరెక్టర్ గా నియామకం కాబట్టాడు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు నారాయణ సార్. ఏ తమ్ రెడీ గారు ఏం లేదు బ్యాక్ క్రీడలను ముగించుకొని ముగింపు సభ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా మిత్రులు, స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు సమ్మయ్య సార్ గారు, క్రీడలు రెండిట్లలో రాణించి భవిష్యత్తులో బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఒక 15-20 రోజులకి దాదాపు నెల కింద బుచ్చిరెడ్డి గారు వచ్చి కలవడం జరిగింది. పీటీ సార్ గారు ఇట్లా మండల స్థాయి క్రీడలు ఇక్కడ ముస్తాబాద్లో డిస్టర్బెన్స్ ఉంది, స్కూల్ కడుతున్నాం, పోతుగాళ్ళ కూడా అప్పుడు చెట్లుండే, మరి గ్రౌండ్ ఎక్కడుంది, ఇంకా మంచిగా అంటే నామాపూర్లో ఉంది, నామాపూర్లో పెట్టుకుందాం అంటే మనం కూడా ఒక్కొక్కసారి ఆడ ఈడ కూడా ఉంటే మంచిగా ఉంటుంది, పోతుగాళ్ళు అయితే మరి నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందాం, మరి నామాపూర్లో గ్రౌండ్ మంచిగా ఉందంటే ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయంటే పెడదాం సార్ అని చెప్పడం జరిగింది. ఆ రకంగా ఆ రోజు మనం నిర్ణయించి ఇక్కడున్న ఈ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు కూడా దానికి అనుగుణంగా కోఆపరేట్ చేసి ఇలా క్రీడలు 2 రోజులు చాలా బ్రహ్మాండంగా పెట్టుకున్నాం. ఆ సమయంలో మనం ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న అన్ని పాఠశాలలకు గేమ్స్ ఉంటాయి, కానీ కప్స్ ఇట్లాంటి మనకు మెడల్స్ కావాలంటే డబ్బులు ప్రభుత్వం నుంచి లేవు, మరి ఏం చేద్దామని సార్ అడిగిండు. ఏం చేద్దామంటే సార్, మీరు ఏం చేద్దామంటే అది చేద్దామంటే బుచ్చిరెడ్డి గారు ఉండి ఎన్ని పైసలు అయితే అంటే 15-20 వేలు అవుతాయి అంటే సరే చేద్దాం సార్ అని చెప్పడం జరిగింది. మళ్ళీ మొన్న నా గేమ్ స్టార్ట్ అయినప్పుడు చెప్పి మా సోదరుడు ఇట్లా చిప్పలపల్లి మా మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్, మా పార్టీ మొదటి నుంచి పనిచేస్తున్న క్రియాశీలక సభ్యుడు, వాళ్ళ ఫాదర్ వాళ్ళ తండ్రి మొన్ననే 4 నెలల కింద చనిపోయిండు, మా తండ్రి పేరు మీద ఇస్తామంటే సంతోషం సార్ ఏం సార్ అని చెప్పడం కూడా జరిగింది. ఇవాళ ఇందాక చెప్పినట్టు హెడ్ మాస్టర్ గారు ఇవాళ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మొత్తమైన అన్ని మండలాలని కప్పులు మాత్రం ఒక ముస్తావాల మన నామాపూర్ మన ప్రాంగణంలో ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే వాళ్ళకి సైకిల్ కూడా ఇవ్వడం జరిగింది, చిప్పలపల్లి నుంచి వస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉమ్మని చెప్పడం జరిగింది, జాగ్రత్తగా వహిస్తుంది కదా మంచి చిప్పలపల్లికి. వసతుల్లో ఇవాళ కిచెన్ షెడ్లు కానీ, యూరినర్స్ కానీ, ఇంకా డ్రింకింగ్ వాటర్ కానీ, మంచి ప్యూరిఫైడ్ వాటర్, అన్ని కార్యక్రమాలలో తెలంగాణ ప్రభుత్వం ముందుంది. మీరు ఒకటే చేయాల్సింది బాగా చదువుకోవాలి. ఇప్పుడు ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది, ఇంత మంచి చెట్లు ఉంది, ఇంత వాతావరణం ఉంది, ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటాయా? ప్రైవేట్ స్కూళ్ళలో 4 రూములు ఉంటాయి, ఇరికిరికి కూర్చుంటారు, ఏం మళ్ళీ చదువు తప్ప వాళ్ళు వచ్చి 4 గంటలు చెప్పిపోతారు పొద్దున్న సాయంత్రం దాకా. ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి ఇట్లాంటి మంచి
ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఏ ఇబ్బంది లేకుండా ఇలా గురుకులాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం. హైదరాబాద్లో ఒక స్టూడెంట్ను కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ పేర్లు వింటారు అన్న చదివిపించాలంటే ఇంకా పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిపించాలంటే ఒక విద్యార్థికి సంవత్సరానికి కనీసం 1,62,00,000 కావాలి. ఇవాళ మన ప్రభుత్వం ఇవాళ ముస్తవాల గురుకుల కానీ కస్తూర్బా కానీ మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే కానీ ఇట్లాంటి దాన్ని చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి 150,000 ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. తల్లిదండ్రులు కాదు, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఒక్కొక్క విద్యార్థికి 150,000 ఖర్చు పెడుతుంది. ఇవాళ మీకు కూడా ఇట్లాంటి గవర్నమెంట్ స్కూళ్ళు మన ప్రభుత్వ పాఠశాలలో ఉంటే కూడా మీ మీద కూడా ఖర్చు పెడుతుంది. నాణ్యమైన ఉపాధ్యాయుల్ని పెడతారు. ఇవాళ వాళ్ళకి టీచర్లకు మంచి శాలరీస్ ఇచ్చి మీకు కష్టపడి చెప్పమని వాళ్ళు డిఎస్సి ద్వారా చదువుకొని కష్టపడి వాళ్ళు ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు మీ ఉపాధ్యాయులు కూడా. ఇవాళ దాదాపు నామాపూర్లో 10 మంది ఒకళ్ళు కలెక్టర్ అయితే జీవితాంతం మర్చిపోరు. వాళ్ళు ఎస్పీ అయితే, వాళ్ళు సిఏ అయితే, ఎస్ఐ అయితే, ఆర్డీఓ అయితే, ఏదైనా కూడా మీరు బాగా కష్టపడి చదువుకోవాలనే మా కోరిక. కాబట్టి ఈ యొక్క ఈ 2 రోజులు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. చాలా సంతోషం, మంచి వాతావరణంలో మంచి ఆట క్రీడా స్ఫూర్తితో చాలా బాగా కష్టపడి ఆడి గెలిచిన వాళ్ళకు కంగ్రాట్స్, ఓడిన వాళ్ళకు కూడా మీ. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో కొండరావుపేట మండల వ్యాప్తంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మండలంలోని బావుసాయిపేట వెంకటరావుపేట గ్రామాల మధ్య మూలవాగులో భారీగా వరద నీళ్లు ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో మూలవాగు పరివాహక ప్రాంతాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఇప్పటికైనా పాలకులు శాశ్వత పరిష్కారం చూపాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. సభకు నమస్కారం. మనకు తాత్కాలిక మరమ్మతుల కోసం గవర్నమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నారు డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్. ఈ రోజు వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ ఆర్ఎన్ఆర్ కాలనీకి చెందిన పలువురు ఆది శ్రీనివాస్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ గెలుపు కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని ఈ సందర్భంగా శ్రీనివాస్ నూతనంగా పార్టీలో చేరిన వారిని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, నాయకులు బోనాల రమేష్, ఈర్నాల గణేష్, కుర్మరవి, వంగల శరత్, పరశురాములు, కత్తి కనకయ్య, ఎర్ర నాగయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకురావని చెప్పిన సందర్భంగా కోరుతూ మరి వేములవాడ ప్రాంతానికి సంబంధించి కూడా మార్పును కోరుకొని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అనేక సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకుంటున్నాం వేములవాడ వెనుక పడిపోయింది ఎందుకో అని, ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించడం లేదు ఎందుకో అని. అంటే దీనంతటికీ కారణం ఈ ప్రాంత ఎల్లెల్తెల్లని నాయకత్వానికి అవకాశం ఇవ్వడం వల్ల, ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వారికి అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఈరోజు మనకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఆ తీరుతెన్ను ఈశ్వరు ప్రజలు గమనించమని మనం గట్టిగా ప్రజలలో చెప్తూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అందుబాటులో ఉండే నాయకత్వాన్ని, ప్రజలతో మమేకమైన నాయకత్వాన్ని, ఎన్నికలప్పుడే వచ్చే ఓట్లు అడిగేటువంటి నాయకత్వానికి కాకుండా మరి మీ ఆశీర్వాదం ఈసారి ఇవ్వాలని చెప్పండి. అందుకే మేము కోరుతా ఉన్న వేనాడ ప్రజలకు మార్పును కోరండి. ఓట్ ఫర్ చేంజ్ అనేటువంటి మాట సందర్భంగా అందుబాటులో ఉండే నాయకునికే మీరు అవకాశం ఇచ్చి పట్టాన్ని కట్టాలని చెప్పని, అప్పుడే ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకునే అవకాశం ఉంటుందన్న మాట సందర్భంగా చెప్తూ ముంపు గ్రామాలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాని ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం కావన్నా. ఎన్నికలప్పుడే ముంపు గ్రామాలు ఉపాధి పరిశ్రమ తీసుకొస్తామని చెప్పి ఇప్పటికీ ఉపాధి పరిశ్రమ తీసుకురావని బీఆర్ఎస్ పార్టీ కావన్నా.
యువతి యువకులకు ఈరోజు 2 లక్షల ప్యాకేజ్ అని 2015 వరకే ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావన్నా గ్రామానికో సమస్యను ఇప్పటికి ఇంకా పరిష్కారం చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం కావన్నా ఇవన్నీ కూడా ముంపు గ్రామాల ప్రజలు కూడా బాగా ఆలోచించి గతంలో మన ముంపు గ్రామాల కోసం అనేక ఉద్యమాలు చేసినాం ఉద్యమాలు చేసిన ప్రతి సమయంలో కూడా అధికార పార్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన నాయకత్వంతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు బలపడుతున్నారు తప్ప పేద ప్రజలకు సంబంధించి ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రధాన సమస్య డబుల్ బెడ్రూమ్ నిధులు 5 లక్షల 4 లక్షలు వచ్చినా ఆలోచన చేయమని కోరుతున్నాం ఉపాధి పరిశ్రమ వచ్చినా ఆలోచన చేయవలసింది కోరుతున్నాం మళ్ళీ ఈ రోజు అరచేతుల వైకుంఠం చూపించేటువంటి ఇతర ప్రాంతాల నాయకత్వం మన ప్రాంతానికి వస్తుంది తస్మాత్ జాగ్రత్త ప్రజలారా బాగా ఆలోచన చేసి ఈరోజు ఓటీవలసిన సమయం ఆసనమైంది మన కష్ట సుఖాల పాలు పంచుకున్న వాడిని గెలిపించుకున్న సమయం ఆసనమైంది కాబట్టి ఇంత ముందుగా మీ ప్రజలు చైతన్యపరుస్తున్నాం అందులో భాగంగా ఈరోజు చీర్లవంచ గ్రామానికి సంబంధించినటువంటి ముదిరాజ్ కుల సోదరులందరూ కూడా మీకే మా మద్దతని కాంగ్రెస్ పార్టీ రావాలి పేద ప్రజల బాగోగులు మా ముంపు గ్రామాల సమస్య పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి ఓ చక్కటి ఆలోచనతో వచ్చినటువంటి వారందరూ కూడా సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తూ అన్ని గ్రామాల్లో ప్రజలకు విజ్ఞప్తి ఇస్తున్నాం స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియండి యువత కాంగ్రెస్ పార్టీలో చేరండి అన్ని సమస్యల పరిష్కారం ధ్యేయంగా మీకు అందుబాటులో పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.